ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో, మీకు బాగా యూజ్ అయ్యే టాపిక్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చానమాట. ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, మన స్కిన్ అనేది పర్మనెంట్ గా వైటనింగ్ అవ్వడానికి ఈ రోజు ఒక మంచి హోమ్ రెమెడీ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. సో ఈ రోజు వీడియోలో అయితే టాపిక్ ఇదే అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్ కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి కాబట్టి. సో ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చాలా రోజుల నుంచి అందరు కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారంటే, అక్క మంచి స్కిన్ వైటనింగ్ పర్మనెంట్ గా స్కిన్ వైటనింగ్ అవ్వడానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పండి అని చెప్పి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి. సో ఈ రోజు అందుకే ఈ వీడియో చేద్దామని చెప్పి మీ ముందుకు వస్తాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీ అనేది పర్మనెంట్ గా స్కిన్ అనేది వైటనింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు ఇన్స్టెంట్ గానే రిజల్ట్ కనిపిస్తుంది. తర్వాత మీరు వీక్లీ వచ్చేసి 3 times కనుక ఈ ఫేస్ ప్యాక్ కనుక మీరు వేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఈ ప్యాక్ లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో తప్పకుండా మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ హోమ్ రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూసేయండి. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ కలుపుకోవడానికి ముందుగా మనకి బీట్రూట్ జ్యూస్ కావాలండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇక్కడ నేను బీట్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాక్ అనేది మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్యాక్ మిక్స్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 tablespoon యాడ్ చేస్తున్నాను బంజారా వాళ్ళది ముల్తాని మిట్టి. తర్వాత వచ్చేసి 1/2 tablespoon అండి ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నాను. 1/2 tablespoon అయితే సరిపోతుంది హనీ. తర్వాత వచ్చేసి ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్ అనేది, సో అది కూడా యాడ్ చేస్తున్నాను. అది వచ్చేసి 1/2 tablespoon అయితే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు ఫేస్ కి అప్లై చేసుకొని చూపిస్తాను మీకు. మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న ప్యాక్ ని ఇప్పుడు ఫేస్ కి అప్లై చేసుకుంటాను. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ ప్యాక్ అని చెప్పొచ్చండి. మీకు ఇన్స్టెంట్ గానే రిజల్ట్ వస్తుంది. ఈ ప్యాక్ లో మనం ఏం యూజ్ చేసాం, ముల్తాని మిట్టి యూజ్ చేసాం, తర్వాత ఇంకా వచ్చేసి బీట్రూట్ జ్యూస్ యూజ్ చేసాం, హనీ యూజ్ చేసాం. హనీ వచ్చేసి మనకి దేనికి యూజ్ అవుతుందంటే, మీ స్కిన్ మీద ఏమన్నా ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిపోవడానికి, డార్క్ స్పాట్స్ ప్లస్ ఇంకా వచ్చేసి స్కిన్ అనేది గ్లోయింగ్ లైటనింగ్ రావడానికి హనీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇంకా వచ్చేసి ముల్తాని మిట్టి, ముల్తాని మిట్టి మన స్కిన్ ని న్యాచురల్ గానే వైటనింగ్ చేస్తుందండి. తర్వాత ఇంకా వచ్చేసి మనం దీంట్లో ఏం యాడ్ చేసాం, బీట్రూట్ జ్యూస్. సో బీట్రూట్ జ్యూస్ కూడా మన స్కిన్ వైటనింగ్ కి యూజ్ అవుతుంది. ఒక 15 minutes వరకు డ్రై అవనివ్వాలి, న్యాచురల్ గానే డ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తాను రిజల్ట్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇక్కడ నేను ఫేస్ వాష్ కూడా చేస్తాను. ఇప్పుడు ఒక నాప్కిన్ తీసుకొని మీరు రఫ్ చేయకుండా నీట్ గా తుడిచేసుకోండి. రిజల్ట్ చూడండి ఎలా ఉందో, స్కిన్ అనేది చూడండి ఎంత వైటనింగ్ గా వచ్చిందో, లైటనింగ్ గా గ్లోయింగ్ గా ఎలా వచ్చేసిందో చూడండి. సో ఫ్రెండ్స్, దీని రిజల్ట్ అయితే ఇలా ఉంది, చాలా మంచి రిజల్ట్ ఉంది. నా ఫేస్ పట్టుకుంటే కూడా నాకు చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట ఫేస్ కూడా. సో మంచి రిజల్ట్ వచ్చేసిందండి, ఇన్స్టెంట్ గానీ ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఇదే వీక్లీ వచ్చి 3 times యూజ్ చేస్తే ఇంకా ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ హోమ్ రెమెడీ ఎంత మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఇచ్చిందో, మీరు లైవ్ రిజల్ట్ చూసారు కాబట్టి మీకు అర్థమైపోతుందండి. సో తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. మీరు ప్యాక్ మాత్రం వేసుకున్న తర్వాత 15 minutes మాత్రం ఉంచుకోవాలండి, డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. అది న్యాచురల్ గానే డ్రై అవ్వాలి, మీరు ఫ్యాన్ కింద అలా కూర్చొని డ్రై అవ్వనివ్వకూడదు, న్యాచురల్ గా డ్రై అవ్వాలి. 15 minutes ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి వీక్లీ వచ్చేసి 3 times యూజ్ చేయాలి. ఈ ప్యాక్ మీరు కంపల్సరీగా 3 times యూజ్ చేయండి, మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, అది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. తప్పకుండా అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ కనుక ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో చూసి వెళ్లే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతాయండి, నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి బ్యూటీ టిప్స్ కోసం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.